हाय फ्रेंड्स, కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి. నేను ఇక్కడ ఈరోజు కాసు వర్క్ది డిజైన్ చూపిస్తున్నానండి. కాసు వర్క్ది నేను ఫస్ట్గా బాల్ చైన్ అనేది అంటించుకున్నాను అన్నమాట. గ్లూ పెట్టి, ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అంటించుకున్న తర్వాత నేను ఇక్కడ జర్దూసి తీసుకొని మధ్య మధ్యలో కుట్ అనేది వేసుకుంటున్నాను. ఇలా కుట్టేసుకోవడం వల్ల ఏంటంటే అది ఊడకుండా ఉంటుందన్నమాట. స్టిఫ్గా మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టేసుకోవాలన్నమాట. మీరు బాల్ చైన్ అయినా సరే ఊడిపోకుండా ఉండాలంటే అంటించుకున్న తర్వాత ఒక కుట్ట అనేది వాటి మధ్యలో వేసుకున్నారంటే ఊడిపోకుండా ఉంటుంది. ఓకేనా? ఇలా జర్దూసి అక్కడక్కడ మధ్య మధ్యలో కుట్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసుకొని గ్యాప్ లేకుండా స్టోన్స్ అనేవి అంటించుకుంటున్నాను. గ్యాప్ లేకుండా స్టోన్స్ అనేవి అంటించుకోండి. స్టోన్స్ కూడా అంటించేసుకున్నాను. ఇది ఆరనివ్వండి. నేను కొంచెం ఆరాక ఇది కుట్టుకుంటున్నాను. జర్దోసి నార్మల్ నీడిల్ తీసుకొని జర్దోసి చుట్టూ ఇలా కుట్టుకోండి, ఊడిపోకుండా ఉండడం కోసం. మళ్ళీ సేమ్ ఇందాకట్లాగానే కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఇవి రింగ్స్ అండి. మనం లోపల స్టోన్స్ అంటించుకోవడం కోసం ఈ రింగ్స్ బయట దొరుకుతాయి, స్టోన్స్ కూడా దొరుకుతాయి. డైమండ్ షేప్వి స్టోన్స్ ఉంటాయి, రింగ్స్ కూడా, అవి పెట్టుకోవడానికి రింగ్స్ కూడా ఉంటాయి, బయట దొరుకుతాయి మగ్గం వర్క్ షాప్స్లో. మీరు అడగండి ఒకసారి. నేను అవి అంటించుకున్న తర్వాత ఇక్కడ వాటి మధ్యలో స్టోన్స్ అనేవి అంటించుకుంటున్నాను. స్టోన్స్ అంటించేసుకొని ఇప్పుడు మనం ఆ స్టోన్స్ చుట్టూ జర్దోసి అనేది కుట్టుకోవాలన్నమాట. ముందుగా ఒక ఏలుతోనేమో జర్దోసి పట్టుకోవాలి, ఇంకొక చేయితోనేమో మనము జర్దోసి అనేది కుట్టుకోవాలి. ఫస్ట్ ఒక కుట్టు గట్టిగా ఉందంటే ఇంకా అది ఊడదు. ఇలా స్టోన్ చుట్టూ కుట్టుకోవాలి. మీకు ఇలా వద్దు అని అనుకుంటే కనుక స్టోన్ చుట్టూ పెట్టి ఎంత జర్దోసి అవసరం అవుతుందో చూసుకొని నీడిల్లోకి జర్దోసి ఎక్కించుకొని అలా అయినా కుట్టుకోవచ్చు, ఇలా అయినా కుట్టుకోవచ్చు. ఈ స్టోన్స్ అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి మనం చూసుకోలేము అని అనుకునే వాళ్ళకి ఇలా కూడా కుట్టుకోవచ్చు అండి. ఇలా స్టోన్స్ చుట్టూ కుట్టుకోవాలి జర్దోసి అనేది. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ వీడియోస్ షేర్ చేయండి అందరికీ. ఇలా మనము జర్దోసి అనేది చుట్టూ కొట్టుకోవాలి. నాది ఒకసారి మీరు ప్రొఫైల్ అనేది చెక్ చేయండి. నా దాంట్లో మక్కం వరకు వీడియోస్ ఉంటాయి, ఇంకా నార్మల్ లేడీస్ వర్క్ ఉంటాయి, ఇంకా టైలరింగ్ గురించి ఉంటుంది, బ్లౌజ్వి అన్ని వీడియోస్ ఉంటాయండి. మీరు ఒక్కసారి నా ప్రొఫైల్ చెక్ చేసి మీకు ఏమైనా వీడియో కావాలంటే చూడొచ్చు. ఓకేనా? ఇలా మనము స్టోన్స్ చుట్టూ జర్దోసి అనేది మొత్తము ఇలా కుట్టేసుకోవాలి. ఇలా జర్దోసి అనేది అక్కడక్కడ మధ్య మధ్యలో కుట్టుకొని మీకు ఎంతైతే అవసరం ఉండదో ఇంకా మిగిలింది తెంచేసేసుకోవడమే. నేను ఇక్కడ జర్దోసి మొత్తం కుట్టేశాను. నేను ఇక్కడ కాసు వర్క్ తీసుకున్నాను. అమ్మవారి కాసులు ఉంటాయి కదా, బయట మనకు దొరుకుతాయి. ఇవి వచ్చేసి నేను ఒక చైన్ లాగా వస్తుందండి, ఈ కాసులు చైన్ టైప్ వస్తాయి. విడివిడిగా ఒక్కటి దొరకవు ఇవి. ఇవి గోల్డ్ కలర్లో ఒక్కొక్కటి గోల్డ్ కలర్లో ఉంటాయి, చైన్ టైప్ వస్తాయి అన్నమాట. అవి ఒక్కొక్కటి తీసి మనము కుట్టుకోవాలి.
అవి షాప్స్లో అడగండి. చైన్స్ టైపు నేను ఇక్కడ నీడిలు ఆ కాసు పైన మనకి ఉంది కదా హోల్, ఆ హోల్కి ఇటు సైడ్ అటు సైడ్ కుట్టు అనేది వేసుకుంటున్నాను. సేమ్ అన్నీ ఇంతే కుట్టుకోవాలి. మీకు ఈ లేదు అనుకుంటే కనుక మీరు గమ్ పెట్టైనా వాటిని అంటించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.